తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు వైసీపీ ప్రభుత్వం నేడు పెండింగ్ పెన్షన్ డబ్బులు పంపిణీ చేయకపోవడం గతంలో ఇచ్చిన హామీ మేరకు పెంచుకుంటూ పోతామని చెప్పిన పెన్షన్ పెంచకపోవడంపై విశాఖ జిల్లా మధురవాడలో టీడీపీ నాయకులు జీవీఎంసీ జోన్ 2 కమిషనర్ బొడ్డేపల్లి రాముకు మెమోరాండం సమర్పించారు ఈ సందర్భంగా టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు గారు మాట్లాడుతూ శ్రీకాకుళం విజయనగరం ఇతర ప్రాంతాల నుంచి కుటుంబ పోషణ కోసం వివిధ పనుల నిమిత్తం వన్ మరియు ఇతర అవసరాల దృష్ట్యా వచ్చిన వారంతా కూడా ఈ నిర్ణయం వల్ల ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వ ఉద్యోగాలు కూడా రెండు నెలల జీతాలు ఒకసారి తీసుకునే సందర్భాలు ఉంటున్నాయి కనుక ప్రభుత్వం పెన్షన్ అమలు విషయంలో పునరాలోచించాలని తెలిపారు पार्टी कार्यकर्त वार्ड कॉर्पोर अंदर कल कमीशनर गनपत्र समर्पित इंत दुर्मार्गम पैस्थिंद पूर्ति विकलांग 100% विकलांग 5000 रूपये पेंशन रद्दे अलागे 3000 रूपये पेंशन इनकोट आप चला दारण यह नवरत्न आपना पर्वेमो का विकलांग पेंशन अब चला दारण पैस्थि आलोचि मुख्यमंत्री मरी निधि इवो विकलांग इला चर्य पूरी चला दारण विकलांग मरपेटो रेप सांबारे ఒకసారి కలెక్టర్ ఆఫీస్ కి చూస్తే మంచాల మీద తోడేట్టుకొని వికలాంగులు తీసుకొనొస్తారు ఆళ్ళ కొడు పాళ్ళ పట్టుకొట్టనందుకు ఈ ప్రభుత్వం ఒడిగట్టింది ఇంత దారుణమైన పరిస్థితి దేశ చరిత్రలో ఎక్కడ ఉండదు అలాగే నవరత్నాల్లో ఏ రత్నం తీసుకున్నా పరవాలేదు కానీ వికలాంగులు మాత్రం పెన్షన్ ఆపడం చాలా స్వాతంత్ర్యం చాలా దుర్మార్గం చాలా అన్యాయం ఇది ఒకసారి ముఖ్యమంత్రి పునరాలోచించి వృద్ధులకి వికలాంగులకి పెన్షన్ ఆదిరిగి ఇవ్వాలా గతంలో ఇప్పటికి 2750 రూపాయలు రావాలి కానీ 2250 రూపాయలు ఇస్తాంరో వృద్ధులకి ఇది చాలా అన్యాయం గ్రాడ్యువల్గా మద్యపాన నిషేధం చేస్తానన్నాడు ప్రభుత్వ సాపుల స్థానంలో బ్రాంది సాపులు పెట్టారు ఇది మీ పాత్రికా విలేకరులకు అందరికీ చూస్తాను రోజు కనుక మీరు ఈ గవర్నమెంట్ కనువిప్పు కలిగేటట్టు ఇది చాలా దారుణమైన పరిస్థితి వికలాంగులకి వృద్ధులకి పెన్షన్ ఆపడం ఎంతవరకు సమంజసం గత నెల పెన్షన్ తీసుకోకపోతే ఈ నెల పెన్షన్ ఇవ్వరట ఆ వృద్ధులు హాస్పిటల్కి వెళ్ళి అందుబాటులో లేకపోతే ఏ కూతురు ఇంటి ధర ఎక్కడ ఉంటే ఆ పెన్షన్ ఇవ్వరట ఏ గవర్నమెంట్ ఆఫీసు రెండు నెలలు చేశారు ఒక్కోసారి తీసుకున్న మాత్రం దాఖలాలు లేవా ఇది చాలా దారుణం అని ఈ పత్రికా ముఖ్యంగా మీ అందరికీ తెలియజేస్తాను ఈ అన్యాయం నరకట్టి ఈ ముఖ్యమంత్రికి కనువిప్పు కలగాలని వృద్ధులకి ఎంతో పెన్షన్ 5000 పూర్తిగా ఉండాలి కొంతమంది 3000 రూపాయల పెన్షన్లో ఆపుకుంటా పునరుద్ధరించాలని